హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచులు 9 ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇలాగా పుదీనా అయితే యూస్ చేస్తూ నేను మంచి పుదీనా రైస్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ పుదీనా రైస్ అనేది మనకి మంచి బిర్యానీ తిన్నట్టుగా అనిపిస్తుంది అండి. మరి అలాగే టేస్ట్ను ఆస్వాదించినట్టు ఉంటుంది. మరి మంచి రెసిపీ అండి. మరి పుదీనా అనేది చాలా మంచిది కదా. మరి మన ఆరోగ్యానికి విడిగా తీసుకోవాలంటే ఇష్టపడరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కొంచెం మనం విడిగా దాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోలేము. మరి ఎక్కువ మొత్తంలో పుదీనా అనేది తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మింట్ కదా, మరి చలవ చేస్తుంది, అలాగే డైజెషన్కి చాలా మంచిది. మనకి లోపల కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిస్తుంది, సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. మనకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడాను మనకి చర్మ వ్యాధులు అవన్నీ కూడా రాకుండా మంచిగా ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుందండి మనకి పుదీనా అనేది. చాలా మంచి ఆకుకూర అండి మనకి పుదీనా. మరి ఈ పుదీనాను ఉపయోగించి మనం ఇలాగ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారండి. దానికోసం ఇలాగ పుదీనా అనేది ఒక 2 కట్టలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 కట్టలు తీసుకుని అంతా కూడా ఒలిచేసుకొని పెట్టుకున్నానండి. కాడలు సపరేట్ చేసేసానమాట. దాన్ని ఆకంతా కూడాను ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకున్నానండి 2 సార్లు. అది ఇలాగ మిక్సీ చేసుకొని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను యాక్చువల్లీ పేస్టే వేద్దాం అనుకున్నాను, కొంచెం వాటర్ ఎక్కువయ్యి కొంచెం జారైందండి, అది పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ వేసింది. ఇప్పుడు రైస్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ఇలాగ ఒక 2.5 గ్లాసెస్ దాకా రైస్ అనేది తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ అనేది నార్మల్ రైసేనండి, సాంబా మసూరి అంటాం కదా అవన్నమాట. మరి దానిలోకి ఒక టమాటో, 4-5 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ అనేది 1-2 ఇలాగ కట్ చేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి. మరి బిర్యానీ దినుసులు కూడా రెడీ చేసుకోవాలండి. అలాగే చూడండి ఏమేమి తీసుకున్నాను. యాలకులు, చెక్క, లవంగాయ, షాజీరా, అలాగే కొంచెం జీడిపప్పు, అలాగే కొద్దిగా మిరియాలు, జాపత్రి, జాజికాయ, అవన్నీ కూడాను లవంగాలు, మరి బిర్యానీ ఆకు, మనకి ఏ ఉంటే అవి అందుబాటులో అన్నీ కూడాను బిర్యానీ దినుసులు వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మరి నేను స్టార్ట్ చేయబోతున్నానండి పుదీనా రైస్ ప్రిపరేషన్ అనేది. ఒక పెద్ద మందమైనటువంటి గిన్నె అనేది పెట్టుకున్నానండి. ఇదిగోని చూడండి, రైస్ కుక్కర్లో బౌల్ అనమాట, పెద్ద బౌలు ఇది పెట్టుకొని దీనిలోకి కాస్త రిఫైండ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఒక 2-3 స్పూన్స్కి వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్కి పేరుడు నెయ్యి అనేది హోమ్ మేడ్, ఇది కూడా ఒక 2 స్పూన్స్కి వేసుకున్నానండి. మనం ఈ 2 కాంబినేషన్స్తో చేసినప్పుడు మనకి రైస్ అనేది తింటున్నప్పుడు కమ్మగా అనిపిస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడాను దీనిలో వేసుకున్నానండి. విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక 2-3 స్పూన్స్కి చూసుకొని వేసుకోవాలండి మనం టేస్ట్కి తగ్గట్టుగా అనమాట. అది కూడాను నేనైతే 2 స్పూన్స్కే వేసుకున్నాను. ఇదంతా కూడాను కాస్త పచ్చివాసన అంతా కూడా పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కాస్త అడుగంటాలన్నమాట. అడుగంటేలాగా చేసుకున్నప్పుడే మనం బిర్యానీలు కానీ పుదీనా రైస్ కానీ మసాలా రైస్ కానీ ఏవైనా సరే మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్టీగా అనిపిస్తాయండి. ఇంకా అవి కాస్త వేడైంది, చక్కగా ఒక మనకి వేగాయి అన్నప్పుడు జీడిపప్పులు కూడా వేసి వేపుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అట్లాగే పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని చక్కగా వేపుకుంటున్నామండి. మనం కాస్త అడుగంటనిచ్చాం, మీరు అబ్జర్వ్ చేశారు కదా, అలా అవ్వాలన్నమాట. ఇది కొంచెం చూడండి, మనం మిక్సీ వేసింది కొంచెం జారైందని చెప్పాను కదండి, ఏం పర్లేదండి, ఇంత అయితే జారు చేసుకోకూడదు. యాక్చువల్లీ నాకు కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయినాయి అనమాట పొరపాటుగా. ఒకవేళ అలా అయినా కూడా ఏం కాదండి, మనం దగ్గరికి దాన్ని ఉడికించేసామనుకోండి వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయిద్ది కదా, అప్పుడు కాస్త దగ్గర పడిద్ది అనమాట. పుదీనా అనేది పేస్ట్ లాగా చేసుకోవాలండి యాక్చువల్గా. మరి నాకు కాస్త జారైంది కదా, అది నేను దగ్గరికి అవనిస్తున్నాను అనమాట. మనం ఇలాగ ఉడికించేసామనుకోండి దగ్గరకు అయిపోయి ఒక పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత మనము వాటర్ ఎంత తీసుకోవాలి అంటే ఎసరు కోసము రైస్కి డబల్గా తీసుకోవాలండి. మరి అందరికీ కూడా తెలుసు కదా నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, మరి 5 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కొలిచి పెట్టుకున్నాను అనమాట. అదంతా కూడా పోసేసి ఒకసారి తిప్పుకుంటున్నానండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని తిప్పుకుంటున్నాను. మరి ఇదంతా కూడాను వాటరు మనకి ఎసరు అనేది బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను చూడండి, మూత పెట్టేశాను, మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నాను చూడండి. ఒక 10 మినిట్స్లో మనకి
ఎసరు అనేది బాయిల్ అయిపోతూ ఉందండి, మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నటువంటి ఒక అరగంట ముందే నానబెట్టానండి ఆ రైస్ని కూడా మనం దీనిలో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూడండి, రైస్ అనేది ఇప్పుడు వేసేసుకోవాలండి. మనకి బాగా తెరలు కాగాలన్నమాట ఎసరు అనేది, అప్పుడు వేసుకుంటేనే మనకి రైస్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుద్దండి. ఇప్పుడు మరి రైస్ అంతా కూడా వేసేసాను. మనం ఎప్పుడైనా సరే బిర్యానీలు అయినా సరే పులావులైనా ఇట్లా పుదీనా రైస్ అయినా సరే ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వాడేటటువంటి గరిటె అనేది మనకి ఇలా అట్లకాడ అయితే బాగుంటుందండి. అట్లకాడ అయితే రైస్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది అన్నమాట. అందుకోసం మరి మనం మాటల మధ్యలో పడి సాల్ట్ అనేది వేయడం మర్చిపోయాం కదండి, మరి సాల్ట్ వేద్దాము. దానికి ముందుగా కాస్త ఇలాగా ఒక 2-3 స్పూన్స్కి పెరుగుని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెరుగుని వేసి ఒకసారి ఇలాగా కలుపుకుంటున్నానండి రైస్ అంతా కూడాను. మనం ఇలా చేసినట్లయితే ఏంటంటే రైస్ అంతా కూడాను పొడిపొడిగా రావడానికి, మంచి టేస్టీగా రావడానికి మనకి ఈ పెరుగు అనేది హెల్ప్ చేస్తుందండి. మరి ఇప్పుడు మనం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం ఎసరలోనే వేసుకోవాలండి, నేను పొరపాటున మర్చిపోయాను అనమాట. మీకు ఇప్పుడు వేసేసాను, వేసేసి కొంచెం దగ్గరికి ఉడికిస్తూ ఉన్నామండి. ఇదిగో చూడండి, మరొక 10 మినిట్స్కి రైస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఏమైనా కొంచెం ఏమైనా తేమ ఏమైనా ఉంటే లైట్గా ఉడకటం కోసం ఇంకా మనం ఒక సిమ్లోనే ఉంచేసి మరొక 5 మినిట్స్ ఉంచేస్తాము. ఆ తర్వాత ఆపేస్తామండి స్టవ్. చూడండి ఆపేస్తున్నాను ఇప్పుడు స్టవ్. ఆపిన తర్వాత ఈ విధంగా ఉంది. మనం వెంటనే అలా తీయకుండా మరొక 10-15 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఈ లోపుగా ఏం చేయాలంటే కొంచెం నెయ్యి అనేది పైన యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే పేరుడు నెయ్యి అనేది వేసేసానండి, వేడిగా ఉంటుంది కదా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. మీరు రెడీగా ఉన్నటువంటి నెయ్యి అనేది అంచుల వెంబడి కాస్త 1-3 స్పూన్స్కి వేసుకోండి. మంచి టేస్ట్గా ఉంటుంది మనకి పుదీనా రైస్ అనేది. చూసారు కదా, ఇంతేనండి చాలా సింపుల్గా పుదీనా రైస్ అనేది వెరీ టేస్టీగా మంచి డెలిషియస్గా మంచి బిర్యానీ టేస్ట్లో మనం పుదీనా రైస్ అనేది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ని అందించేటటువంటి ఈ పుదీనా రైస్ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మరి ఈ పుదీనా రైస్లోకి కాంబినేషన్గా ఇలాగా నేను చక్కగా చూడండి బంగాళదుంప అనేది కుర్మాలాగా చేసుకున్నాను అనమాట మసాలా కర్రీ. ఈ విధంగా చేసుకొని పెట్టుకొని మనం రైస్ అనేది తిన్నామనుకోండి చాలా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కన్నా కూడా అదిరిపోతుందనమాట. మరి చాలా మంచిదండి మరి పుదీనా రైస్ అనేది మనకి హెల్త్కి. మరి ఈ సమ్మర్ వస్తుంది కదా, మరి సమ్మర్లో బిర్యానీల కన్నా కూడాను మనం ఇటువంటి పుదీనా రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటున్నాం అనుకోండి మనకి ఏమాత్రం కూడా హెల్త్కి ప్రాబ్లం ఏమి ఉండదండి. చక్కగా చలవ చేస్తుంది, మనకి మంచి డైజెషన్ అవుతుంది, చాలా మంచిదండి. పిల్లలు ఆకుకూర తినడానికి ఇష్టపడరు కదా, పిల్లలైనా ఎవరైనా ఆకుకూర పెడితే వాళ్ళు ఇష్టపడరు తినడానికి. అటువంటి వాళ్ళకి మనం పుదీనా రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా చాలా చక్కగా తినేసి ఆస్వాదిస్తారండి. మరి మీకు తక్కువ టైం ఉందనుకోండి, ఒకవేళ తక్కువ టైంలో ఫాస్ట్గా అవ్వాలి అంటే కనుక ముందుగానే రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని పొడిపొడిగా ఆ తర్వాత పుదీనా అనేది ఇలాగ మిక్సీ చేసేసి చక్కగా అదంతా కూడాను ఫ్రై చేసేసుకొని రైస్ని లాస్ట్లో మీరు వేపేసుకున్నటువంటి మసాలా మిక్చర్లోకి కలిపేసుకున్నారనుకోండి అప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోద్దండి పుదీనా రైస్ అనేది. అదొక విధానం అనమాట, ఇదొక విధానము. కానీ ఈ విధంగా చేసుకున్నటువంటి రైస్ అయితేనే మనకి పుదీనా అనేది బాగా పడుతుందన్నమాట. మనం బాగా బాయిల్ చేసి లోపలికి చేస్తాం కాబట్టి వాటర్లో బాయిల్ అవుద్ది కాబట్టి మంచి టేస్టీగా అనిపిస్తుందండి. మరి కొంచెం టైం ఉందనుకోండి ఈ ప్రాసెస్లో చేసుకోండి, టైం లేదు అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్లో సెకండ్ ప్రాసెస్లో కూడా చేసుకొని మీరు అప్పటికప్పుడు టిఫిన్ కింద కూడా మనం తినొచ్చండి ఈ పుదీనా అనేది. మరి పిల్లలకి త్వరగా ఫాస్ట్గా అవ్వాలనుకోండి ఈ టైప్లో కూడా చేసి పెట్టచ్చు. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడాను నోటిఫికేషన్గా మీకు వస్తూ ఉంటాయండి, ఎప్పటికప్పుడు మీరు చూడొచ్చు అనమాట. అలాగే మరి మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి దీనికి కాంబినేషన్గా నేను చేసినటువంటి బంగాళాదుంప మసాలా కర్రీ కూడాను నెక్స్ట్ వీడియోలో మరో వీడియోగా పోస్ట్ చేస్తానండి. మరి ఈ పుదీనా రైస్లోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి పుదీనా రైస్ బాగుంటుంది, అలాగే మటన్ కర్రీలోకి బాగుంటుందండి. లేదంటే ఇలాగ బంగాళాదుంప కర్రీ అయినా సరే మీరు చక్కగా చేసుకోవచ్చండి. సాటర్డేస్ అయితే ఈ విధంగా బంగాళాదుంప కర్రీతోటి చేసుకొని నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చండి వీకెండ్లో. మరి నచ్చిందా ఈ రెసిపీ అనేది మీకు?
మరి మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది మన వీడియో గురించి మీరు కామెంట్స్ అయితే నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.